హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం ఇది మనకు పార్ట్ టూ వీడియో ఆల్రెడీ పార్ట్ వన్ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి సో దాంతోపాటు మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం దానికి సంబంధించి నేనైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను సో ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే ఇక్కడ మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ అన్ని మీకు కనబడతాయి దీనిలో ఇక్కడ కరెంట్ అఫేర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంటాయి ఇక దాంతోపాటుగా ఇండియన్ సొసైటీ కావచ్చు ఎకానామీకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావచ్చు పాలిటిక్స్ సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు ఇండియన్ హిస్టరీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా సైన్స్కి సంబంధించి కావచ్చు ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్ ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి నచ్చినట్లయితే వాటిని ఫాలో అవ్వండి దీనిలో మనం ముఖ్యంగా డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోని లైక్ చేస్తున్నారు ఫ్రీగా మీకు అయితే ఈ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి షేర్ అవుతుంది అది మాకు చాలా యూజ్ ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ దాంతోపాటుగా ఈ డిసెంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది మీరు ట్వంటీ రూపీస్ చెల్లించి ఆ పీడిఎఫ్ని అయితే పర్చేజ్ చేయొచ్చు సో హ్యాండ్ రైటింగ్ చేతి రాసినటువంటి నోట్స్ ఇంకా దాంతోపాటుగా మనం ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది జస్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది యాక్చువల్గా పర్ మంత్కి ట్వంటీ రూపీస్ అంటే టూ ఫార్టీ రూపీస్ ఉండేటువంటి ఈ టోటల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది సారీ ఈ పీడిఎఫ్స్ అనేటువంటి జస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో దానిలో మీకు డిసెంబర్ మంత్ కూడా కలిపి అయితే అందిస్తాం ఆల్రెడీ కొంతమంది లెవెన్ మంత్స్కి తీసుకున్నారు సో ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి మార్నింగ్ వరకు ఈ డిసెంబర్ మంత్ పీడిఎఫ్ కూడా దానిలో మీకు అవైలబుల్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాలనుకున్నారో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకుంటారు ఐటమ్స్ చేయండి ఇంకా అవే కాకుండా చాలా టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసిన తర్వాత నాస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మనకు ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సో దీనిలో ఏవి సరి అనేవో గుర్తించండి సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసేట ప్రయత్నం చేయండి తర్వాత నా ఎక్స్ప్లనేషన్ వినండి ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో డిసెంబర్ మంత్కి సంబంధించి పార్ట్ టూ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి సో మాక్సిమం నిల నుంచి ఒక రెండు క్వశ్చన్స్ మీకు రానున్నటువంటి పోటీ పరీక్షలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనుక ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ ఏమంటున్నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో కలిసి అరవై ఐదు స్థానాలను గెలుచుకుంది అని చెప్పేసి అంటున్నాడు ఇక సెకండ్ ఏమంటున్నాడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ముప్పై తొమ్మిది బీజేపీ ఎనిమిది స్థానాలలో విజయం సాధించింది అంటున్నాడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వివేకానంద గెలిచాడంటున్నాడు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ తొమ్మిదిన సో డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అదే రోజున ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ భవన్గా మారుస్తున్నట్లు ప్రకటించారని చెప్పేసి అంటున్నాడు సో దీనిలో మనం సరి అనేది అయితే గుర్తించవలసి అయితే ఉంటుంది ఫస్ట్ది ఏమంటున్నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో కలిపి అరవై ఐదు స్థానాలను గెలుచుకుంది అంటున్నాడు సో ఇటువంటి మనం జాగ్రత్తగా చూడాలి సో ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి స్థానాలు అరవై నాలుగు యాక్చువల్గా కాకపోతే తోటి అనడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సిపిఐతో కలిపితే మనకు అరవై ఐదు అయితే గెలుచుకోవడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో మనకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైన నవంబర్ ముప్పై తేదీన శాసనసభకైతే ఎన్నికలు జరగడం జరిగింది వీటి యొక్క ఫలితాలు అనేది మనకు డిసెంబర్ మూడున వచ్చాయి ఓకేనా డిసెంబర్ మూడున వెలువడడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఓకేనా సో దానిలో గాను వచ్చినటువంటి సీట్ల సంఖ్య ఎంత అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఒక సీటు సిపిఐతో పొత్తుతో గెలుచుకుంది అంటే టోటల్గా ఈ కూటమి కలిపి అరవై ఐదు స్థానాలు రావడం జరిగింది ఆ ఒక్క సీటు సిపిఐ ఎక్కడి నుంచి గెలిచిందంటే కొత్తగూడెం ఓకేనా కొత్తగూడెం లో సిపిఐ పార్టీ గెలవడం జరిగింది అక్కడ కూనం లేని సాంబశివరావు విజయం సాధించడం జరిగింది అనమాట ఒక్కటి కలుపుకుంటే టోటల్గా సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సో సిక్స్టీ ఫైవ్ స్థానాలను మనకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయడం జరిగింది సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అక్కడ క్వశ్చన్లో కాంగ్రెస్ పార్టీ అంటున్నాడా సిపిఐతో కలిపి అంటున్నాడా అనేది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగాడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ముప్పై తొమ్మిది బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది అంటున్నాడు ఎస్ ఎన్నికల్లో మనకు టీఆర్ఎస్ మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు అంటే నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తే అది ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది అదేవిధంగా బీజేపీ ఎనిమిది స్థానాలు ఇక్కడ బీఏజే బీజేపీ అనేటువంటిది మనకు జనసేనతో కలిపి పొత్తు పెట్టుకుని ఇక్కడ పోటీ చేసింది మొత్తం నూట పదకొండు స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడం జరిగిందనమాట ఇంకొక పార్టీ కూడా ఏడు స్థానంలో గెలిచింది అది ఎంఐఎం పార్టీ ఓకేనా ఎంఐఎం పార్టీ అనేది ఏడు స్థానాల్లో గెలిచింది సో ఎంఐఎం పార్టీ ఎప్పుడు ఏర్పడింది మన హిస్టరీలో అది అవుతాం కదా సో ఎంఐఎం పార్టీ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక థర్డ్ ఏమంటున్నాడు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వివేకానంద గెలిచాడు అంటున్నాడు యస్ సో ఈ ఎన్నికల్లో మొత్తం మీద మనకు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే వివేకానంద సో ఇతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నియర్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఓట్ల మెజార్టీతోటి ఇదను రాష్ట్రంలోనే అధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు ఒకవేళ అల్ప మెజారిటీ ఎవరంటే మనకు రెండు వందల అరవై ఎనిమిది ఓట్లతోటి మనకు చేవెళ్ళలో సో కానీ చేవెళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అతి తక్కువ మెజార్టీ రావడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి అక్కడ ఎమ్మెల్యేగా వివేకానందారెడ్డి సారీ ఇది రైట్ అతని పేరు వచ్చేసి ఇది సారీ కాలయాదయ్య వివకానందరెడ్డి కాదు వివేకానందరెడ్డి ఇతనే కదా సో యాదయ్య అనేటువంటి పర్సన్ అక్కడ అతి తక్కువ మెజార్టీతోటి గెలడం జరిగిందట సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల తేడాతోటి యాదయ్య అనేటువంటి అతి తక్కువ మెజార్టీ ఇది ఓకే సో ఈ మూడు కరెక్టే ఇంకా లాస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం మిస్టేక్ ఉంది తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సో ఇక్కడ వరకు ఇది మనకు కరెక్ట్ అవుతుంది కాకపోతే అదే రోజు మనకు ప్రగతి భవన్ పేరును ఏ పేరుగా పెట్టాడో అంబేద్కర్ భవన్గా పెట్టలేదు ఓకేనా జ్యోతిరావు పూలే సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది మనకు అప్పుడు చాలా వైరల్ అయినటువంటి న్యూస్ ఇది సో జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా దీనికి ప్రజాభవన్ అది కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను ప్రజాభవన్గా నామకరణం చేయడం జరిగింది అన్నమాట ఓకే సో ఇక్కడ ఇది తప్పు ఇది తప్పు కనుక వన్ టూ త్రీ అనేటువంటి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సో ఎన్నికలకు సంబంధించి టోటల్గా మొత్తం ఇంత పర్సెంటేజ్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ ఫోర్ ఓట్ల పర్సంటేజ్ వచ్చింది ఓకేనా అదేవిధంగా నోటాకు ఎంత వచ్చిందనే మీరు కింద కామెంట్ చేయండి ఓకేనా నోటా ఓట్ల పర్సెంటేజ్ ఇటువంటి అడుగుతారండి సో నోటా ఓట్ల పర్సెంటేజ్ ఎంత తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఓకేనా అత్యధికంగా ఓట్ల పర్సెంటేజ్ అంటే అయినటువంటిది అంటే మునుగోడులో నైంటీ వన్ పర్సెంట్ ఓటింగ్ శాతం అనేది నమోదైందండి అత్యధికంగా మనకు మునుగోడు తర్వాత యాకుత్పురా అని చెప్పేసి అది తక్కువ తక్కువ థర్టీ నైన్ ఓకేనా సో ఇది అక్కడ మనకు నమోదు కావడం జరిగింది సో ఇవి మీరు దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా పాటు మనకు మిగతా ఐదు రాష్ట్రాల్లో కూడా ఎన్ని ఎన్నికలు అయితే జరిగాయి వాటికి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా దాంతోపాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో అతను డిసెంబర్ తొమ్మిదవ తేదీన అంటే ఇన్ మనకు సోనియా గాంధీ జయంత్ బర్త్డే సందర్భంగా రెండు స్కీమ్స్ను స్టార్ట్ చేశారు అంటే వీళ్ళు ఆరు గ్యారంటీలు అనేటువంటి ఒక అభయాస్తం పేరుతో ఆరు అయితే వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు దానిలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఒకటి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయా ఉచిత ప్రయాణం అనే దాన్ని మనకు డిసెంబర్ తొమ్మిదిన స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి అంతకుముందు ఐదు లక్షలు ఉండేది దాన్ని పది లక్షలకు పెంచడం జరిగింది అనమాట సో ఇది రెండు మనకి ఎప్పుడు డిసెంబర్ తొమ్మిదిన మనకు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వాటిపైన సంతకం చేసి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను స్టార్ట్ చేయడం జరిగింది సో వాటిని అక్కడ మీరు గుర్తుంచుకోండి దానికి సంబంధించి ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే సో భారతదేశంలో ఇటీవల ఎన్నికైనటువంటి నూతన ముఖ్యమంత్రులకు సంబంధించి సరికాని జత అంటున్నాడు అంటే మనకి ఇటీవల అంటే మనకు రీసెంట్గా ఐదు రాష్ట్రాలు తెలంగాణతో కలుపుకుంటే మనకి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయితే జరిగాయి ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి మనం చూసే కనుక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా చూద్దాం సో రాజస్థాన్ భజన్ లాల్ శర్మ అంటున్నాడు మిజోరం లాల్ దుహోమా అంటున్నాడు మధ్యప్రదేశ్ మంగుబాయ్ పటేల్ అంటున్నాడు ఛత్తీస్గఢ్ విష్ణు దేవ్ సాయి అంటున్నాడు సో కొంచెం జాగ్రత్తగా కొంచెం టైం తీసుకున్నా కూడా నేను ప్రతి రాష్ట్రానికి సంబంధించి కొంత ఇంపార్టెంట్ అంశాలను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి కూడా సో రానున్నటువంటి ఒక ఆరు నెలల వరకు జరగబోయేటువంటి పోటీ పరీక్షలు నెక్స్ట్ మనకు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లకు సంబంధించి సో రాజస్థాన్ వచ్చేసి భజన్ లాల్ శర్మ అంటున్నాడు ఓకేనా సో ఇక్కడ మనకు భజన్ లాల్ శర్మ నూతన ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది రాజస్థాన్లో ఉన్నటువంటి స్థానాలు శాసనసభ స్థానాలు రెండు వందలు సో ఇక్కడ మనకు బీజేపీకి వచ్చినటువంటి స్థానాలు ఏంటంటే సో ఇక్కడ నూట పదిహేను స్థానాలతో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఓకేనా కాంగ్రెస్కి వచ్చేసి అరవై తొమ్మిది వచ్చినాయి అండ్ ఆ తర్వాత అదర్స్ ఒక ఫిఫ్టీన్ స్థానాలు అక్కడ గెలుచుకున్నారు ఓకేనా సో ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్గా చేస్తున్నట్టు ఎవరు అంటే కల్రాజ్ మిశ్రా చేస్తున్నాడు సో గవర్నర్ కూడా మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మిజోరం వచ్చేసి లాల్ దుహోమా అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల సంబంధించి మనకి ఏది వార్తల్లో ఉన్నా కూడా వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎగ్జామ్లర్ ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని నలభై స్థానాలు సో నలభై స్థానాలకు గాను సో ఇక్కడ మెజార్టీ పార్టీ ఇరవై ఏడు స్థానాలను గెలుచుకుంది ఆ పార్టీ ఏంటంటే మనకు జెడ్ పిఎం జెడ్ సార్ జెడ్ పిఎం సో దీనే జోరం పీపుల్ మూమెంట్ అని చెప్పేసి అంటాం దాని తర్వాత అక్కడ ఎంఎన్ఎఫ్ అని అంటే ఒక పార్టీ ఉంది సో అది ఒక పది స్థానాలు గెలుచుకుంది అక్కడ ఓకేనా సో నూతన ముఖ్యమంత్రిగా లాల్ దుహోమా అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఇతని ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇతను పార్టీ బిర్యాంపు దేశంలో పార్టీ పిర్యాంపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడినటువంటి తొలి ఎంపీ అనమాట ఓకేనా సో తొలి ఎంపీ దేశంలోనే మనకు పార్టీ పిర్యాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు వేటు పడ్డటువంటి మొట్టమొదటి ఎంపీ అతను అప్పుడు ఎంపిక వేయడం జరిగింది లాల్ లాల్దుహోమా సో అది ఇతనికి సంబంధించి సో ఇతను మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇతను ఒక ఐపీఎస్కు ఎంపిక అయినటువంటి వ్యక్తి అనమాట ఓకేనా ఇప్పుడు అక్కడ అతను ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది ఓకే సో ప్రస్తుతం ఇంకొక ఇంపార్టెన్స్ ఏంది అక్కడ మిజోరం ప్రస్తుత గవర్నర్గా మన తెలుగు ప్రాంత వ్యక్తి అయినటువంటి కంబంపాటి హరిబాబు అక్కడ గవర్నర్గా కూడా ఇస్తున్నారు సో ఇవన్నీ ఇంపార్టెన్స్ ఉన్నాయి కనుక అందుకని ఇక్కడ మీకు స్టార్ మార్క్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ పార్టీ పిర్యాంపుల్ వచ్చింది కదా సో పార్టీ పిర్యాంపులు అనేది మనకి ఏ షెడ్యూల్లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని మీరు కింద కామెంట్ చేయండి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను అవన్నీ మనం ఆల్రెడీ మన పాలిటీలో డిస్కస్ చేసినాయే సో మీకు ఒకసారి రికాల్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది సో దాన్ని మీరు ఒకసారి సెర్చ్ చేసి తెలుసుకొని రాసినట్లయితే మీకు ఎక్కువ కాలం అది గుర్తుండే గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది అందుకనే అడుగుతున్నాను సో అది మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మధ్యప్రదేశ్ మంగుబాయ్ పటేల్ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది మనకు మధ్య సారీ మధ్యప్రదేశ్ వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ మంగుబాయ్ పటేల్ అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది అని చెప్పేసి అంటున్నాడు సో ఇది మనకి ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది సో మధ్యప్రదేశ్ నూతన సీఎం ఎవరు సో ఇది తప్పు అంటే ఇదే ఆన్సర్ అండి ఓకేనా మధ్యప్రదేశ్కి వచ్చేసి నూతన సీఎంగా మనకు అక్కడ మోహన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి గుర్తుంచుకోండి మోహన్ యాదవ్ ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి మోహన్ యాదవ్ గెలవడం జరిగిందనమాట సో అక్కడ మంగుబాయి పటేల్ ఎవరంటే ఇతను గవర్నర్గా చేస్తున్నారు ప్రజెంట్ అక్కడ గవర్నర్గా చేస్తున్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ కూడా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు రెండు వందల ముప్పై మధ్యప్రదేశ్లో మనం ఎంపీకి సంబంధించి చూసినట్లయితే రెండు వందల ముప్పై ఉన్నాయి సో ఈ రెండు వందల ముప్పై గాను అక్కడ అధికార బీజేపీ నూట అరవై మూడు స్థానాల్లో గెలిచింది అనమాట ఓకేనా సో రెండు వేల ఇరవై మూడు నుంచి వరుసగా నాలుగు సార్లు అధికారాన్ని చేపడుతూ వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు ఐదోసారి కూడా ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనమాట ఐదోసారి మధ్యప్రదేశ్లో ఐదోసారి బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఛత్తీస్గఢ్కి సంబంధించి చూద్దాం ఒకసారి ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి ఎట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క దాని మీద ఐదు క్వశ్చన్స్ ఇవ్వచ్చు కాకపోతే అట్లా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మీ కాన్సెప్ట్ ఒక దగ్గర చెప్పే వీలు ఉండదు కనుక ఒకటే క్వశ్చన్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇట్లా మనకి ఏమంటున్నాడు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కూడా సో ఇది కరెక్ట్ ఇది మనకి ఇక్కడ విష్ణుదేవి సాయి అనేటువంటి వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అక్కడ మనకు విశ్వభూషణ్ హరిచంద్ర అనేటువంటి వ్యక్తి గవర్నర్గా పనిచేస్తున్నాడు సో ఇక్కడ మొత్తం ఉన్నటువంటి స్థానాలు తొంభై సో ఇక్కడ అధికార పార్టీ గెలిచినటువంటి స్థానాలు సారీ ఎన్ని స్థానాలంటే యాభై నాలుగు గెలిచింది అంటే ఇక్కడ ఏంటి అధికారం బీజేపీ సో బీజేపీ అధికారాన్ని చేపట్టడం జరిగిందనమాట ఓకేనా సో కాంగ్రెస్కు థర్టీ ఫైవ్ వచ్చింది అక్కడ అక్కడ చాలా తక్కువ స్థానాలు కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ ఉండేది తన అధికారాన్ని అక్కడ కోల్పోయింది సో ఇది రాజస్థాన్లో కూడా జనరల్గా అక్కడ అంతకుముందు కాంగ్రెస్ ఉండేది తన అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు బీజేపీ రావడం జరిగిందనమాట ఓకేనా ఓవరాల్గా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది మన దగ్గర ఒక రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ మనకు జోరం పీపుల్ మూమెంట్ అని చెప్పేసి ఇది గెలవడం జరిగింది అన్నమాట సో ఇవి మనకు లేటెస్ట్గా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఓకేనా నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ నేర గణంకాల నమోదు సంస్థ ఎన్సీఆర్బి నివేదిక రెండు వేల ఇరవై సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు గత ఎగ్జామ్లో గత నివేదికకు సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగింది ఎన్సీఆర్బీ రిపోర్ట్ మీద క్వశ్చన్స్ చాలా నేను ఇప్పుడు రెండు క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ రెండు క్వశ్చన్స్లో మీకు మాక్సిమం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం ఫోకస్ చేయండి ఈ టాపిక్ పైన సో ఇక్కడ ఏమంటున్నాడు ఇది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన వేదిక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ అని చెప్పేసి మనకు గుర్తుంటుంది అట్లా గుర్తుంచుకుంటాం కాకపోతే ఇది రెండు వేల ఇరవై రెండుది ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఈ నివేదిక ప్రకారం దేశంలో క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నాడు ఓకేనా క్రైమ్ రేట్ అనేది తగ్గింది అంటే ఇక్కడ నివేదిక ప్రకారం అంటే గత సంవత్సరాన్ని పోల్చుకుంటాడు అంటే ఇక్కడ రెండు వేల ఇరవై పోల్చుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటితో పోల్చుకున్నప్పుడు తగ్గింది అంటున్నాడు ఎస్ ఇది కరెక్ట్ ఏనా అంటే ఎస్ కరెక్ట్ ఇది రెండు వేల ఇరవై ఒకటితో పోల్చుకున్నప్పుడు క్రైమ్ రేట్ అనేది తగ్గింది అయితే క్రైమ్ రేట్ అనేది ప్రతి లక్ష మంది జనాభాకు చూస్తారనమాట మనకు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి లక్ష మందిలో నాలుగు వందల నలభై ఐదు మంది క్రైమ్కు పాల్పడ్డాడు నాలుగు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఓకేనా అప్పటి నుంచి చూసినట్టయితే నాలుగు వందల ఇరవై రెండు మందికి తగ్గింది అనమాట అంటే ఓవరాల్గా క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పేసి మనకి నివేదిక చెప్తుంది అనమాట ఇది మనకు డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మనకి ఇది ఈ దీన్ని ఎవరు కేంద్ర హోంశాఖ దీన్ని రిలీజ్ చేశారు అనమాట అవి కూడా అడుగుతున్నాడు గుర్తుంచుకోండి కేంద్ర హోంశాఖ దీన్ని రిలీజ్ చేసింది దాంట్లో మనకు క్రైమ్ రేటు తగ్గింది కంపేర్ టు టూ థౌజండ్ ట్వంటీ వన్ తోటి ఓకేనా సో నివేదిక ప్రకారం మహిళలపై కేసులు పెరిగాయి అంటున్నాడు ఎస్ మహిళలపై ఒక ఫోర్ పర్సెంట్ కేసులు పెరిగాయని చెప్పేసి నివేదిక చెప్తుంది దీనిలో మనకు అత్యధికంగా భార్య అదేవిధంగా బంధువుల యొక్క హింస సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నాయట మహిళల పైన భర్త కావచ్చు సారీ భర్త అండ్ ఆ బంధువులు హింసకు సంబంధించినవి అత్యధికంగా ఒక థర్టీ పర్సెంట్ ఉన్నాయట దాని తర్వాత మనకు కిడ్నాప్లు ఆ తర్వాత లైంగిక తర్వాత అత్యాచారం అని చెప్పేసి ఇట్లా మహిళలపై చూసినప్పుడు ఈ మహిళలపై అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సొసైటీలో కూడా ఒక టాపిక్ ఉంది మహిళా హింస అని చెప్పేసి మహిళా అని చెప్పి చదువుతాం సో వీటి మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఉంటుంది ఓకేనా అంటే ఇప్పుడు పెరిగినట్టు గుర్తుంచుకోండి దీనిలో మనకు అత్యధికంగా మహిళలకు సంబంధించి ఈ క్రింది ఈ దీంట్లో హింస గురి అవుతున్నారని చెప్తారు సో భర్త బంధువుల చేత ఎక్కువగా హింస గురి అవుతున్నట్టు గుర్తుంచుకోండి దాని తర్వాత కిడ్నాప్లు అవుతున్న లైంగిక దాడి తర్వాత అత్యాచారం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సింది తర్వాత చిన్నారులపైన కూడా ఒక ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ పెరిగినాయి అనమాట ఏది నేరాలు చిన్నారులపైన గతంతో పోల్స్తే ఓకేనా కిడ్నాప్లు దానిలో అత్యధికంగా ఉండొచ్చు అట్లా ఇంకా ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా పదమూడు పాయింట్ వన్ శాతం పెరిగినాయని చెప్పేసి చెప్పేది రిపోర్టు ఇంకా ఆర్థిక నేరాలు కూడా పదకొండు పాయింట్ ఒకటి శాతం పెరిగాయని చెప్పేసి సైబర్ నేరాలు కూడా ఇక్కడ మనకు పెరిగినట్లుగా తెలపడం జరిగింది నివేదిక ఓకే ఇక నెక్స్ట్ ఏమంటారు నివేదిక ప్రకారం రోజుకు డెబ్బై ఎనిమిది హత్యలు జరిగాయని చెప్పేసి అంటాడు సగటున జస్ట్ ఈ నివేదిక ఏం చెప్తుంది రెండు వేల ఇరవై ఒకటితో కంపేర్ చేసినప్పుడు సో దానికంటే ఇప్పుడు మనకు ఇప్పుడు డెబ్బై ఎనిమిది హత్యలు రోజుకు సగటున జరిగాయని చెప్పేసి అంటున్నాడు సో రెండు వేల ఇరవై ఒకటితోటి కనుక మనం హత్య కేసులను కనుక పోల్చితే టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ టూ పాయింట్ సిక్స్ పర్సెంటే తగ్గినాయి అనమాట ఇది లో అన్నమాట ఓకేనా ఓవరాల్గా డెబ్బై ఎనిమిది అంటే అంత ముందు డెబ్బై ఎనిమిది కంటే ఎక్కువ ఉండేదన్నమాట సో ఇప్పుడు డెబ్బై ఎనిమిది అంటే టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తగ్గింది అంటే అందుకని మనకు ఓవరాల్గా క్రైమ్ రేట్ కూడా తగ్గిందని చెప్పేసి మనకు స్టార్టింగ్ పాయింట్లో తెలుసుకోవాల్సింది ఓకేనా అంటే ఇక నివేదిక ప్రకారం సగటున ఎన్ని హత్యలు జరిగాయని చెప్తుంటున్నాడు ఆ డెబ్బై ఎనిమిది హత్యలు జరిగాయని చెప్పేసి అంటున్నాడు ఓకేనా రైట్ ఇక నివేదిక ప్రకారం ఆత్మహత్యల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అంటున్నాడు సో ఇది మనకు మధ్యప్రదేశ్ కాదు ఏంటనేది చూద్దాం అయితే రెండు వేల ఇరవై కోటితో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా నాలుగు పర్సెంట్ మీద ఆత్మహత్యలు పెరిగినాయి ఓవరాల్గా ఆత్మహత్యలు అంటే అన్ని అనమాట ఆత్మహత్యల సంఖ్య మనకు ఓవరాల్గా ఒక ఫోర్ పర్సెంట్ అది అయితే పెరిగింది అనమాట అయితే ఈ ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం మనకు తమిళనాడు అనమాట మధ్యప్రదేశ్ కాదు తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓకేనా ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే మహారాష్ట్ర ఇవి ఇవి మనకి లాస్ట్ టైం అడిగిండండి గుర్తుంచుకోండి సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర సో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఎంపీ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకు తెలంగాణ ఉంది ఓకేనా తెలంగాణ ఫోర్త్ ప్లేస్ ఉంది ఇలా మన తెలుగు రాష్ట్రం ఉంది కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఓకేనా ఆత్మహత్యలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ ఉంది ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది అనమాట ఇది ఈ నివేదికకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇంకొక క్వశ్చన్ గుడిచ్చాను దానిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అండి రిపోర్ట్ మీద మనకు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎన్సిఆర్బీ రిపోర్టు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి సరి అనే గుర్తించమంటున్నాడు ఓకే ఫస్ట్ ఏమంటున్నాడు నివేదిక ప్రకారం తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై రెండులో అన్ని రకాల నేరాలు కలిపి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినాయని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా కరెక్ట్ ఓవరాల్గా తగ్గినాయి తెలంగాణలో కూడా తగ్గింది సో తెలంగాణలో అంతకుముందు ఉన్నటువంటి క్రైమ్ రేటు ఇప్పుడు చూసినటువంటి క్రైమ్ రేటుకు సో అంతకుముందు నాలుగు వందల నలభై ఐదు మంది ఉండేది ప్రతి లక్ష మందికి సో ఇది నాలుగు వందల ఇరవై రెండుకు పడిపోయింది అనమాట అంటే ఓవరాల్గా మనకు క్రైమ్ రేటు తగ్గింది కాకపోతే మహిళలపైన నేరాల సంఖ్య మాత్రం పెరిగింది ఓకేనా అది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు నివేదిక ప్రకారం సైబర్ నేరాల నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది సో ఇది కరెక్ట్ దేశంలో మొదటి స్థానంలో మనకు ఏ దేనిలో ఉంది సైబర్ నేరాల పరంగా మన తెలంగాణ అనేటువంటి దేశంలో మొదటి స్థానంలో ఉంది అది గుర్తుంచుకోండి సో ఇంకొక స్థానంలో కూడా మానవ అక్రమ రవాణా ఇది మనకు ఆల్రెడీ సొసైటీలో కూడా టాపిక్ ఉంది చాలా చాలా గుర్తుంచుకో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ మానవ అక్రవ అక్రమ రవాణా ఉంది కదా సో దీనిలో కూడా మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది సో తెలంగాణ దేనిలో దేనిలో ఫస్ట్ ఉంది సైబర్ నేరాల పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది మానవ అక్రమ రమాణ పరంగా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ ఇంతకుముందు ఆత్మహత్యల పర పరంగా నాలుగవ స్థానంలో ఉంది ఓకే ఆత్మహత్యల పరంగా నాలుగో స్థానంలో ఉంది ఇవన్నీ మనకు తెలంగాణకు వచ్చినటువంటి అన్నమాట స్థానాలు అవి గుర్తుంచుకోండి ఓకే రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పి చెప్పారు రెండు వేల ఇరవై రెండులో నూట డెబ్బై ఎనిమిది మంది రైతులు చనిపోయినట్లు రిపోర్ట్ అయితే చెప్తుంది వన్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ చనిపోయినట్లుగా ఈ నివేదిక అయితే చెప్తుంది అంతకుముందు మూడు వందల యాభై తొమ్మిది ఉండదంట సో ఇప్పుడు రైతు హత్యలు కూడా నూట డెబ్బై ఎనిమిది పడిపోయినట్లు అంటే దాదాపుగా ఒక నలభై ఒక్క శాతం తగ్గింది అని చెప్పేసి ఈ నివేదిక తెప్పుతుంది అన్నమాట తెలంగాణలో ఇక నెక్స్ట్ నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా కలకత్తా నిలిచింది అంటున్నాడు ఇది ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కరెక్టే మనకు సో ఇది మూడవసారి కలకత్తా ఇట్లా వరుసగా మూడవసారి మనకు ఈ స్థానాన్ని పొందిందనమాట సో దీని తర్వాత మూడోసారి తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు పూణే ఉంది ఓకేనా పూణే అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది ఇక పూణే తర్వాత మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం అనమాట థర్డ్ ప్లేస్ హైదరాబాద్ సురక్షిత నగరాల్లో థర్డ్ ప్లేస్లో నిలిచిందనమాట ఓకేనా ఓకే సో ఇవన్నీ దీనికి సంబంధించి అంటే ప్రతి లక్ష మందికి జనాభాకు నమోదైనటువంటి కనిష్ట నేరాలను బట్టి ఈ మంచి ప్లేస్ అని సురక్షిత నగరంగా వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఇక్కడ తక్కువ నేరాలు నమోదైన కనుక సురక్షిత నగరం అట్లా ఓకే వన్ టూ త్రీ మూడు కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అని దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కొంచెం నిదానంగా చెప్తున్నా అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు ఇవి అన్ని ఇంపార్టెంట్ లాస్ట్ నేను ఏదైతే ఇంపార్టెంట్ దాన్ని కొంచెం టైం తీసుకుంటున్నా మిగతా డైరెక్ట్గా చెప్పేవాల్సింది నేను షార్ట్ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు అందుకనే నీట్గా చెప్తున్నాను సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని అంటున్నాడు సో ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఏమంటున్నాడు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని చెప్పేసి అంటున్నాడు ఎస్ రీసెంట్గా మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేటువంటిది రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇది ఏంటిది అసలు త్రీ సెవెంటీ అనేటువంటిది సో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో దీన్ని ఒక తాత్కాలిక నిబంధన కింద చేర్చారన్నమాట సో ఇది ఎప్పుడంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారం దీన్ని చేర్చారు షేక్ అబ్దుల్లా అనేటువంటి అప్పుడు జమ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజు సో భారత యూనియన్లో కాశ్మీర్ను చేర్చాలి అంటే ఒక తాత్కాలికమైనటువంటి ఒప్పందాన్ని కూర్చుకున్నాడు సో దాని పర్యవసనంగా వచ్చిందే మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనమాట ఓకేనా అయితే ఇది ఇది మన భారత ప్రభుత్వం అనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని రద్దు చేసింది ఓకే దీన్ని తీసేసింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున మోడీ ప్రభుత్వం దీన్ని తీసేసి ఈ జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేసింది అనమాట సో ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి జమ్మూ ఇంకొకటి సార్ కాశ్మీర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి లడాక్ ఓకేనా ఒకటి కాశ్మీర్ ఒకటి లడాక్గా డివైడ్ చేసింది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేసింది అనమాట ఓకేనా ఇది ఆల్రెడీ జరిగినటువంటి ఇష్యూ అయితే దీని తర్వాత ఆర్టికల్ సి త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత సో అప్పుడున్నటువంటి చాలా రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును సంప్రదించి దానిపైన కొన్ని పిటిషన్లు ఇస్తే సో అక్కడ రాజ్యాంగ ధర్మాసనం దీనిపైన మనకేది ఇది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనికి సంబంధించిన విచారణ చేపట్టి సో రీసెంట్గా మనకు డిసెంబర్ ఇప్పుడు ఈ రీసెంట్ ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున దీనికి సంబంధించిన తీర్పు ఇచ్చింది ఏమని ఇది రాజ్యాంగ బద్దమే అని చెప్పేసి తెలిపింది అనమాట ఇది దీనికి సంబంధించిన స్టోరీ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అమల్లోకి వచ్చింది ఇది కరెక్ట్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సంప్రదింపులు చేసి నైన్టీన్ ఫిఫ్టీ టూలో నైన్టీన్ ఫిఫ్టీ అని పెట్టింది ఇక్కడ ఇది తప్పండి ఇది ఫిఫ్టీ కాదు ఫిఫ్టీ టూ ఇది క్వశ్చన్ మనకి తప్పించాడు అంటే ఇక్కడ మనకు సరైన గుర్తు వచ్చిన కనుక సో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేటువంటి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ ఇది ఫిఫ్టీ కాదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి అమల్లోకి వచ్చింది సో దీని ప్రకారం ఏంటంటే ఓన్లీ రక్షణ విదేశీ ఆర్థిక కమ్యూనికేషన్ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పేసి దీనిలో ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది ఫిఫ్టీ టూ నుంచి సంప్రదింపులు చేసిన కదా ఫిఫ్టీ టూ నుంచి వచ్చింది ఫిఫ్టీ నుంచి కాదు ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మన ఉంది కనుక అడగడం ఛాన్స్ ఉంటుంది సో ఈ తీర్పులో జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగ రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ప్రస్తావన లేదని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంగా మారిందని పేర్కొన్నట్టు చెప్తున్నారు ఈ తీర్పు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఎస్ ఇది కూడా కరెక్ట్ అంటే జస్టిస్ చంద్రచూడ్ ఈ తీర్పులో ఏం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఎక్కడ ఈ సార్వభౌమాధికారం అనేటువంటి ప్రస్తావన లేదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత్లో అంతర్భాగంగా మారిందని చెప్పి చెప్పిందన్నమాట ఆర్టికల్ వన్ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీల ద్వారా స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒప్పందమే తప్ప సో ఇది శాశ్వతం కాదు అని చెప్పేసి మనకు తెలిపడం జరిగింది అనమాట పాటుగా ఇంకా మనకు జమ్మూ కాశ్మీర్లో స్థానికతకు నిరోధించడానికి ఒక కొత్త ఆర్టికల్ని కూడా చేశారు థర్టీ ఫైవ్ ఏ అని చెప్పేసి సో దీన్ని కూడా మనకు రీసెంట్గా రద్దు చేయడం జరిగింది ఓకే ఇది కూడా మనకు రాజ్యాంగం నుంచి తీసివేయడం జరిగింది సో ఇవన్నీ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ వార్తలో ఉంది కనుక మనకి ఏ రకమైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి ఈ క్రింది నగరం ఏది అని చెప్పేసి అంటున్నాడు ఈ నివేదిక ప్రకారం సో ఇది ఏంటంటే మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేటువంటిది సో ఇది రీసెంట్గా మనకు కొన్ని ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసింది అనమాట ఇది ఒక ప్రాంతం ఏదైనా ఒక నగరం యొక్క జీవన నాణ్యత స్థాయిని సూచిస్తుంది అనమాట అంటే అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు సమానత్వం ఇట్లా జీవన ప్రమాణం ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగులు ప్రవాసులు ఇవన్నింటినీ చూసుకొని ఇక్కడ మనకు క్వాలిటీ ఆఫ్ ర్యాంక్స్ని రిలీజ్ చేస్తాయి సో దీనిలో మనకు ఇటీవల ఫస్ట్ ఉన్నటువంటిది ఏది అంటున్నాడు జూరిచ్ లేదా వియన్ననా న్యూయార్క్ టోక్యోనా ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నా అనేటువంటి నగరం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇది ఫస్ట్ ప్లేస్ను స్కైవీస్ అని చేసుకుంది ఇది వచ్చేసి జూరిచ్ ఇది సెకండ్ ప్లేస్ జ్యూరిచ్ ఎక్కడ ఉంటుంది స్విట్జర్లాండ్లో ఉంటుంది ఇక థర్డ్ వచ్చేసి మనకు ఆక్లాండ్ ఆక్లాండ్ అనేటువంటిది న్యూజిలాండ్లో ఉంటుందండి ఓకేనా ఇది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా ఆక్లాండ్ అనేది మనకు థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట సో ఇంకా బెటర్ ర్యాంక్ ముందునటువంటి ఇది ఇక్కడ న్యూయార్క్ ఇక్కడ న్యూయార్క్ ఇచ్చిన కదా ఫార్టీ ప్లేస్లో ఉంది దాని తర్వాత ఇక్కడ ఏముంది టోక్యో సో టోక్యో అనేది ఫిఫ్టీ ప్లేస్లో ఉందన్నమాట సో మరి ఇవి కాకుండా మన భారతదేశం నుంచి మరి ఏ ర్యాంక్స్ వచ్చే చూద్దాం సో ఇక్కడ మనకు భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంక్ పొందినటువంటి నగరం ఏంటంటే మనకు సో చెన్నై చెన్నై అనేటువంటిది మనకు నూట అరవై ఒకటవ ప్లేస్ను పొంది అంటే భారతదేశం నుంచి బెస్ట్గా ఉన్నటువంటి నగరం ఏంటంటే చెన్నై వన్ సిక్స్టీ వన్ అండి వన్ సిక్స్టీ వన్ చెన్నై ఓకేనా దాని తర్వాత చెన్నై తర్వాత ముంబై ఓకేనా ముంబై సో ఇది వచ్చేసి నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు ముంబై సో దీనికంటే బెటర్ అండి మర్చిపోయినా ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ హైదరాబాద్కు వన్ ఫిఫ్టీ త్రీ వచ్చింది సో ఇదే బెటర్ అన్నమాట సో ఇదే బెటర్ ర్యాంక్ ఇక ఓకేనా సో ఇది లాస్ట్కి చెప్దామని ఆ సో ఇది మనకు చెన్నై వన్ సిక్స్టీ వన్ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ అనేటువంటిది ముంబై దాని తర్వాత వన్ సెవెంటీ వచ్చేసి కోల్కతాకు వచ్చింది అండ్ నెక్స్ట్ న్యూఢిల్లీకి వన్ సెవెంటీ టూ దాని తర్వాత మొత్తం టోటల్గా అయితే ఏడు నగరాలు నిలిచాయండి ఏడు నగరాలు దీనిలో చోటు సంపాదించాయి సో ఏడు నగరాల్లో బెస్ట్ ఏంటిదంటే హైదరాబాద్కు వన్ ఫిఫ్టీ త్రీ వచ్చింది ఇది గుర్తుంచుకోండి మెర్సస్ క్వాలిటీలో ఉత్తమ ర్యాంక్ పొందినటువంటి భారతీయ నగరం ఏంటంటే హైదరాబాద్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నివేదిక మన తెలుగు ప్రాంతం ఇది లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంది అందుకని భారతదేశం నుంచి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకు సంబంధించి క్రింది వాటిలో అనేవి గుర్తించండి అంటున్నాడు సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి కాప్ కాప్ సదస్సులకు సంబంధించి మన ప్రీవియస్లో సార్లు బిట్స్ అడిగింది కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి కాప్ ట్వంటీ ఎయిట్ అండ్ అంతకుముందు మనకు ట్వంటీ సెవెన్కి సంబంధించి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అడిగింది కనుక సో దీనిలో మన భారతదేశం యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ చూద్దాం ఒకటే ఒక వన్ బై వన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు ఈ సదస్సు ఇటీవల యూఏఈలో ఉన్నటువంటి దుబాయ్లో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ వచ్చేసి ఎస్ ఫస్ట్ అది ఎక్కడ జరిగింది అనేది వేదిక గుర్తుంచుకోండి డైరెక్ట్గా బిట్టు అడడానికి ఛాన్స్ ఉంటుంది సో దయచేసి ఎక్కడ జరిగింది మనకు యూఏఈలో ఉన్నటువంటి దుబాయ్లో రీసెంట్గా మనకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే నవంబర్ ముప్పై నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ పన్నెండు వరకు జరిగింది ఓకేనా డిసెంబర్ పన్నెండు వరకు ఈ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేటువంటిది మనకు దుబాయ్లో జరగడం జరిగిందనమాట సో ఇది మనకు ఈ కాప్ సదస్సులో ఏది ఏది ఏ దేని నియంత్రణలో జరుగుతుంది జనరల్గా ఐక్యరా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలుపై నిర్వహించేటువంటి ఒక వాతావరణ మార్పుల సదస్సు అంటాం యుఎన్ ఎఫ్సి అనేటువంటిది దీన్ని కండక్ట్ చేస్తారన్నమాట ఓకేనా ఇది మనకు నైన్టీన్ నైంటీ టూలో ఏర్పడింది నైంటీ ఫోర్లో అమల్లోకి వచ్చింది నైంటీ ఫైవ్లో మనకు మొట్టమొదటి కాప్ సదస్సు అనేటువంటిది బెర్లిన్లో జరిగింది ఓకేనా సో ఇది దీనికి సంబంధించి రీసెంట్గా మనకు దుబాయ్లో జరిగింది ఇది గుర్తుంచుకోండి దీనికి మనకు అక్కడ అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి సుల్తాన్ ఆల్ జబీర్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన సో మనకు ఈ సదస్సు అయితే కండక్ట్ చేశారు మొత్తం నూట తొంభై దేశాలు దీనికి ఈ సదస్సుకు రావడం జరిగింది ఓకే ఇక నెక్స్ట్ టైం ఈ సదస్సులో ప్రధాని మోడీ డిసెంబర్ ఒకటిన గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు అని చెప్పేసి అంటున్నాడు సో ఇది ఇంపార్టెంట్ అండి మన భారతదేశం ఇచ్చింది కనుక నేను ప్రకటించింది కనుక ఇంపార్టెంట్ సో గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేటువంటి కార్యక్రమాన్ని మోడీ గారు ఈ కాప్ ట్వంటీ ఎయిట్లో ప్రకటించడం జరిగిందనమాట ఓకేనా అంటే ఇది ప్రపంచం ప్రపంచానికే సవాల్ విసురుతున్నటువంటి కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా దాన్ని తగ్గించవచ్చని ఉద్దేశం దీని యొక్క మెయిన్ మోటో సో ఇది ఆల్రెడీ మన భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే దీన్ని ప్రకటించారు సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే వివిధ రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసినటువంటి వ్యక్తులు కావచ్చు సంస్థలు ఇంకా ప్రైవేట్ రంగం సంబంధించినటువంటి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వాళ్ళకు దానిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దాన్ని మనకు మోడీ గారు కాప్ ట్వంటీ ఎయిట్లో కూడా ప్రకటించడం జరిగింది ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ ఈ సదస్సులో ఇండియా స్వీడన్ లీడ్ ఐటీ టూ పాయింట్ ఓ ప్రాజెక్టును ప్రారంభించాయని చెప్పేసి అంటున్నాడు ఎస్ సో దీనిలో మనకు ఇండియా స్వీడన్తో కలిపి డిసెంబర్ ఒకటిన సో ఈ లీడ్ ఐటీ టూ పాయింట్ వూ అంటే లీడర్షిప్ ఫర్ ద ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేటువంటి ఒక పేరుతోటి సో వీళ్ళు ఈ ప్రాజెక్టు ప్రారంభించారు దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటికి సహకారం అందించుకోవడం కోసం మరియు అదేవిధంగా కనిష్టంగా కార్బన్ సాంకేతికత సంయుక్తంగా అభివృద్ధి చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటిదే ఈ లీడ్ ఐటీ అనేటువంటిది సో దీనిలో ఏ రెండు దేశాలు భారత్తో అంటే ఏ దేశం భారతదేశంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిందంటే స్వీడన్ ఇది గుర్తుంచుకోండి ఇది కూడా మన కాప్ ట్వంటీ ఎయిట్లో భాగంగా జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సంఘటన ఇంకా ఆరోగ్య వాతావరణం అనేటువంటి అంశంపై రూపొందించినటువంటి డిక్లరేషన్పై భారత్ సంతకం చేసింది అంటున్నాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తప్పు ఇది భారత్ సంతకం చేయలేదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఆరోగ్య వాతావరణంపై కాప్ ట్వంటీ ఎయిట్ రూపొందించినటువంటి డిక్లరేషన్ పైన చేయలేదు సో దీనిలో అమలు చేస్తే భారత్లో ఆరోగ్య రంగంలో తీవ్ర ప్రభావితం అవుతుందనే ఉద్దేశంతో ఇండియా దీనికి ఓకే చెప్పలేదు యూఎస్ఏ కూడా దీనికి ఓకే చెప్పలేదు ఇది కూడా ఈ బిల్లు పైన సంతకం చేయలేదు ఈ డిక్లరేషన్ పైన ఎందుకంటే ఈ ఆరోగ్య రంగంలో మనకు శీతలీకరణకు వినియోగించేటువంటి గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ రిపోర్ట్ తెలుపుతుంది అనమాట ఈ ఆరోగ్య డిక్లరేషన్ తెలుపుతుంది సో దానిపైన భారత్ చేయలేదు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అంటే ఇది స్ట్రెస్ చేయడానికి ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఇదే కాకుండా మరొక ఇంపార్టెంట్ ఏంటంటే భారత్లో ప్రస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాల తీవ్రతను రెండు వేల ముప్పై నాటికి మోస్ట్ ఇంపార్టెంట్ సో నలభై ఐదు శాతం తగ్గించాలని కూడా భారత్ లక్ష్యం అని చెప్పేసి మోడీ ప్రకటించారు రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై ఐదు శాతం ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి ఇంకా దాంతోపాటుగా ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో సో మనం కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సును నిర్వహించబోతున్నట్లు ప్రతిపాదించడం అనమాట ఓకేనా రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారత్ కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సును నిర్వహించబోతున్నట్టుగా ఇక్కడ మనకు మోడీ గారు ప్రకటించారు సో అది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ఎన్నో సదస్సు అయితే మనకు కాప్ థర్టీ త్రీ అవుతుందన్నమాట ఓకేనా కాప్ థర్టీ త్రీ సదస్సు ఇండియాలో జరగబోతున్నట్టు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓకేనా సో ఇక్కడ వన్ టూ త్రీ మూడు కరెక్ట్ అంటే ఏమైతే ఆప్షన్ డి అనే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కొంచెం టైం తీసుకున్నాయి ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ దీనిలో తీసుకున్న ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ కొంచెం లెంత్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ సో మిగతా టెన్ క్వశ్చన్స్ చాలా వన్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి అవి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇందిరాగాంధీ శాంతి బహుమతి రెండు వేల ఇరవై మూడు పొందిన ఈ క్రింది వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు పతాంజలి శాస్త్రి కోవిడ్ వారియర్సా లేదంటే బారెన్ బోయం టిఎస్ ఠాగూరా లేకుంటే బారెన్ బో బోయం అలీ అబు అవాద లేకుంటే అలీ అబు అవాద్ రఘురామ్ సో ఆన్సర్ చూసినట్లయితే మనకు ఆప్షన్ సి అనే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ బ్యారెన్ బో బోయం అదేవిధంగా అలీ అబు అవాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులకు సంయుక్తంగా మనకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు ప్రీవియస్లో కూడా మనకు ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతికి సంబంధించి అయితే చాలాసార్లు అడగడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను సో వీళ్ళు ఇద్దరికైతే ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు సీజేఐ జస్టిస్ టిఎస్ ఠాగూర్ ఇక్కడ ఇచ్చాను కదా సో ఇతర నేతృత్వంలో ఒక కమిటీ అనేది వేయడం జరిగింది అనమాట సో డిసెంబర్ పద్నాలుగున సో వీళ్ళ యొక్క నేమ్స్ అయితే వాళ్ళు డిక్లేర్ చేశారు సో దీనిలో మనకు ఈ ఎవరైతే ఈ డేనియన్ బారెన్ అనేటువంటి వ్యక్తి నడుచురా ఇతను బారెన్ బాబు అనే వ్యక్తి బయో అనేటువంటి వ్యక్తి సో ఇతను అర్జెంటీనాకు సంబంధించిన వ్యక్తి సో వీళ్ళ యొక్క కంట్రీస్ కూడా గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకు క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇతను అర్జెంటీనాకు సంబంధించిన వ్యక్తి సో ఇతను ఒక సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్యకారుడు అనమాట సో పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం ఉంది కదా సో దాని నివారణ కోసం తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ ఈ అలీ అబు అవాద్ అనేటువంటి వ్యక్తి గురించి కనుక చూసినట్లయితే ఇతను ఒక పాలస్తీనాకు సంబంధించినటువంటి ఒక శాంతి కార్యకర్త అని చెప్పేసి చెప్తారు సో ఇతను రూట్స్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సో పాలస్తీన్లకు కావచ్చు అత్యధికంగా అక్కడ ఇజ్రాయిల్ వల్ల కూడా జరుగుతుంది కదా సో అక్కడ అహింస అదేవిధంగా వాటి పరస్పర అవగాహనలు దానిపైన కొంత వాళ్ళకైతే ఈ అహింస వల్ల జరిగే అంటే హింస వల్ల జరిగేటువంటి పరిణామాల మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట సో పాలస్తీనా ఇజ్రాయిల్ ఘర్షణకు శాంతియుత చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు వీళ్ళిద్దరు కృషి చేస్తున్నారన్నమాట సో దానికి గాను వీళ్ళిద్దరికి గాను మనకు రెండు వేల ఇరవై మూడు ఇందిరాగాంధీ శాంతి బహుమతి అయితే ప్రకటించడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళిద్దరు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు రెండు వేల ఇరవై మూడుకు గ్రహీత ఎవరని చెప్పేసి అంటున్నాడు ఓకేనా ఇది వార్షిక అవార్డు యాక్చువల్గా మనకు కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి సో మనకు వార్షిక సాహిత్య అకాడమీ ఇటీవల ప్రకటించారు సో అంతకుముందు మొత్తం ఇది ఎన్ని భాషల్లో ఉంటుంది మనకు ఇరవై నాలుగు భాషల్లో ప్రకటించడం జరుగుతుంది అయితే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్ అధ్యక్షతన సమావేశమైనటువంటి సాహిత్య అకాడమీ రీసెంట్గా మనకు డిసెంబర్ ఇరవైనా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అవార్డు గ్ర రహితులను అయితే ప్రకటించింది మనకు ఈ సాహిత్య అకాడమీ ఏడాది మనకు జూన్లో కూడా ఏంటంటే ఇరవై రెండు మంది ఇరవై రెండు మందితో కూడినటువంటి బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది ఇరవై మందితో కూడినటువంటి యువ పురస్కారాలను కూడా ప్రకటించింది అయితే ఇప్పుడు ప్రకటించింది ఏంటంటే ఇది మనకు వార్షిక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనమాట సో అది దీనికి దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ సో ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి కేంద్ర ఇది యువ పురస్కారం ఉంది కదా సో అది ఎవరికి వచ్చింది అదే బాల సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చిందని మనం ప్రీవియస్ చూసాం అవి మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి సో ఇక్కడ వార్షిక అకాడమీ అని చెప్పి ప్రైజ్ అని చెప్పేసి అంటారు అంటే వార్షిక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చింది మన తెలుగు రాష్ట్రాల నుంచి సో ఇక్కడ పతాంజలి శాస్త్రిక రఘురాంక లేకుంటే లేకుండా వారాల ఆనంద్గా చదువుల బాబుక సో ఆన్సర్ చూసినట్టు అయితే మనకు పతాంజలి శాస్త్రి అండి ఓకేనా ఈ పతాంజలి శాస్త్రి అనేటువంటి వ్యక్తికి సో టీ పతాంజలి శాస్త్రి ఓకేనా టీ పతాంజలి శాస్త్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి సో ఇతని గాను కేంద్ర సాహిత్య వార్షిక అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది సో రామేశ్వరంలో కాకులు ఇది ఇంపార్టెంట్ ఆ ఇవి కూడా అడుగుతారు అతని యొక్క ఏ నవలకు గాను ఇది వచ్చింది అంటాడు ఓకేనా రామేశ్వరంలో కాకులు రామేశ్వరంలో కాకులు మరికొన్ని కథలు అనేటువంటి పుస్తకానికి రావడం జరిగిందనమాట ఓకేనా మరికొన్ని కథలు అనేటువంటి పుస్తకానికి అతనికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ అయితే రావడం జరిగింది పంచాంధ్ర శాస్త్రి గాథా సప్తశతిలోని వంద కథలను అడవి పూలు అనే పేరుతోటి కూడా తెలుగులోకి రాసింది మనం గాథా సప్తశతి ఎవరు రాశారని కింద కామెంట్ చేయండి దానిలో ఉన్నటువంటి ఒక వంద కథలను తీసుకొని అడవి పూలు అనేటువంటి ఒక పేరుతోటి తెలుగులోకి దాన్ని అనువదించడం జరిగిందనమాట సో ఇవి కూడా అతనికి సంబంధించినట్టు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అవి కూడా గుర్తుంచుకోండి సో అతనికి రీసెంట్గా వార్షిక కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ అనేది రావడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత నావికా దళంలోకి ఒక యుద్ధ నౌకను పూర్తిగా నాయకత్వం వహించేటువంటి బాధ్యతను తొలిసారిగా ఇటీవల ఎ క్రింది ఏ మహిళకు కేటాయించారు అని చెప్పేసి అంటున్నారు సో మహిళలకు సంబంధించిన తొలిసారిగా ఏదైనా సంస్థకు కావచ్చు దేనికైనా కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ భారత నావికా దళంలోకి ఒక యుద్ధ నౌకకు పూర్తిగా నాయకత్వం వహించేటువంటి బాధ్యతను అప్పగించారనమాట ఆమె ఎవరంటున్నాడు ఇక్కడ శుభాంగి స్వరూప లేకుంటే చర్మిష్టాన గీతికా కౌల ప్రేరణ దేవస్థలే వీళ్ళంతా మనకిప్పుడు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులే అండి ఒక్కొక్కరి గురించి నీట్గా చెప్తాను సో దీనికి సంబంధించి మన ఆన్సర్ చూసినట్లయితే ప్రేరణ దేవస్థలి అనేటువంటి పర్సన్ ఓకేనా సో ఈమె టోటల్గా ఒక యుద్ధ నౌకకు పూర్తిగా నాయకత్వం వహించేటువంటి బాధ్యతను తొలిసారిగా ఈమె కేటాయించడం జరిగిందనమాట ఐఎన్ఎస్ ట్రిక్ అండ్ అనేవాడు ట్రిక్ అండ్ అనేటువంటి దానికి ఐఎన్ఎస్ ట్రిక్అండ్ అనేటువంటి ట్రిక్ అండ్ అనే దానికి నాయకత్వం అంటే కమాండింగ్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు మనకు ఇండియన్ నేవీ చీఫ్ అయినటువంటి అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు ఇటీవల ప్రకటించడం జరిగిందనమాట ఓకేనా ఇది గుర్తుంచుకొని ఈమె ఇవే కాకుండా ఇక భారత నౌకాదళంలోకి చేరిన మరి తొలి మహిళా క్యాండిడేట్ ఎవరంటే దీంట్ ఇట్లాంటి దానికి ఫస్ట్ ఈమె ఈమె ఫస్ట్ వ్యక్తి ఎవరు శుభ్ శుభాంగి స్వరూప్ అనేటువంటి వ్యక్తి భారత నావికాదళంలో చేరినటువంటి తొలి మహిళా వ్యక్తి కింద ఈమె రికార్డు సృష్టించింది ఓకేనా సో జనరల్గా మనకు భారత నావికా దినోత్సవం ఎప్పుడు మనకు డిసెంబర్ ఫోర్త్ ఇది మీకు లాస్ట్లో క్వశ్చన్ ఇచ్చిన అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది గుర్తుంచుకోండి ఓకే ఇంకా ఈ చర్మిస్టా ఈమె కూడా ఇప్పుడు వార్తల్లో ఉంది ఈమె ప్రణబ్ ముఖర్జీ యొక్క కూతురు సో రీసెంట్గా ఆమె ఒక బుక్ రచించింది అలా ఫాదర్ యొక్క రాజకీయ ప్రస్థానం పైన ప్రణబ్ మై ఫాదర్ అనే పేరుతోటి అనమాట సో దాని డిసెంబర్ పదకొండున ప్రణబ్ ముఖర్జీ జన్మదినం రోజున దాన్ని రిలీజ్ చేశారు ప్రణబ్ మై ఫాదర్ అనేటువంటి దాన్ని ఓకేనా ఇక గీతికా కాల్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను మన పార్ట్ వన్లో చూసాం ఏంటంటే మనకు సియాచిన్ గ్లేసియర్ పైన బాధ్యతలు వహించి చేపట్టినటువంటి మొట్టమొదటి రెండవ మహిళా వైద్యాధికారిగా మనకు ఈ ఫాతిమా అనేటువంటి పర్సన్ ఓకేనా ఫాతిమ చరిత్ర సృష్టించగా సో ఆ లో నియమించినటువంటి మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా కెప్టెన్ గీతికా కోల్ అనేటువంటి వ్యక్తి కూడా మనకు వార్తల్లో నిలిచినట్లు మీకు చెప్పాను ఓకేనా ఇది లాస్ట్ అండి ఇవన్నీ మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి క్వశ్చన్ మనకు ఏ రకంగా కూడా అడగవచ్చు ఓకేనా సో అన్నింటి ఒక దగ్గర రాసుకున్నట్లయితే మీకు చదివేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అని గుర్తించండి అంటున్నాడు సో ఫస్ట్ ఏమంటున్నాడు ఎనభై రెండవ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ఇటీవల హైదరాబాద్లోని జేఎన్ కాలేజీలో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మనం ఏంటంటే ఎనభై రెండవ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ఇటీవల జరిగింది కాకపోతే ఇది జరిగినటువంటి ప్లేసు హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్ కాదు సో ఇది మనకు వరంగల్లో ఉన్నటువంటి కేయూలో జరగడం జరిగింది ఓకేనా దీని యొక్క కేయు వీసీ అయినటువంటి తాటికొండ రమేష్ దీనికి అధ్యక్షత వహించాడు ఓకేనా అయితే ఇటీవల మనకు ఈ జేఎన్ అనేటటువంటి వార్తలో నిలిచింది ఏంటంటే నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది కాకపోతే ఇది మధ్యలో ఆగిపోవడం జరిగింది అనమాట ఓకేనా ఇది వార్తల్లో ఉంది ఇక్కడ అనుకున్నారు హైదరాబాద్లో జీఎన్టీ అని చెప్పేసి అనుకున్నారు కానీ అది దానికి ఫండ్స్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలే అని చెప్పేసి వివిధ కారణాల చేత దాని అయితే ఆపియేయడం జరిగింది సో ఇది గుర్తుంచుకో ఎనభై రెండవ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ ఇటీవల కేయులో జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల సర్దార్ పాపన్న గౌడ్ చిత్రాన్ని చిత్రంతో పోస్టల్ స్టాంపును విడుదల చేసిన విడుదల చేసిందని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది మనకు తప్పండి ఫస్ట్ తప్పు ఇది రైట్ ఓకేనా సర్దార్ సర్వ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రంతో కేంద్ర ప్రభుత్వం మనకు ఒక పోస్టల్ స్టాంపును అయితే విడుదల చేసింది ఓకేనా ఈ పా సర్వాయి పాపన్న మన వరంగల్ కోటకు సంబంధించినటువంటి వరంగల్ కేంద్రంగా అప్పుడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి తను ఓకేనా భువనగిరి కోట గోల్కొండ కోటలపై దాడి చేసి కొంత భాగాన్ని కూడా ఆక్రమించుకున్న వ్యక్తి వరంగల్ కేంద్రంగా మొఘల్ వైస్రాయ్ ఈ యొక్క పాలన అంటే క్రూర పాలనను వాళ్ళు పెడుతున్నటువంటి హింసలను తెలంగాణ హింసల నుండి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు కృషి చేసినటువంటి వ్యక్తి ఇతను సో ఇతను వరంగల్ జిల్లా లింగాలపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతన్ని బహుజన చక్రవర్తిగా తెలంగాణ వీరుడిగా పాపన్న ప్రసిద్ధి అని చెప్పేసి మనం చదువుతాం సో ఇక్కడ ఈ రెండోది కరెక్ట్ ఒకటి తప్పు కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అయితే ఇక్కడ ఇటువంటిది ఇంకొక సంఘటన కూడా మనకు ఇదే మంత్రలో జరిగింది ఇది పోస్టల్ ఇక్కడ ఏమన్నా పోస్టల్ స్టాంప్ కదా సో అదేవిధంగా కొండా మాధవరెడ్డి పేరిట పోస్టల్ కవర్ను కూడా రీసెంట్గా మనకు అతని యొక్క వందవ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు అది కూడా గుర్తుంచుకోండి మనకు కేవీ మాధవరెడ్డి కొండా మాధవరెడ్డి అని చూస్తాం మనం తెలంగాణ మూమెంట్లో భాగంగా ఈ మాధవరెడ్డి గురించి చదువుతాం అనమాట ఓకే ఇతను ఒక పత్రికను కూడా లాంచ్ చేస్తారు అదేంటనేది మీరు కింద కామన్ చేయండి సో ఇతని యొక్క వందవ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ కవర్ను హైదరాబాద్లో ఉన్నటువంటి గగన్ మహల్లో ఉన్నటువంటి ఏవీ కాలేజ్ మన తెలంగాణ మూమెంట్ చూస్తాం కదా సో ఈ ఏవీ కాలేజీలో గవర్నర్ తమిళసై గారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు దాన్ని విడుదల చేశారు అంటారు సో ఇది కూడా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం ఈ పోస్టల్ వచ్చింది కనుక ఇది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం సర్వేద్ మహామందిరంను వారణాసిలో మోడీ గారు ఇటీవల ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది మనకు కరెక్టే సో యూపీలో ఉన్నటువంటి వారణాసిలో మనకు ఈ సర్వేద్ మహామందిరం అనేటువంటి ఒక అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని మోడీ గారు రీసెంట్గా మనకు ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది అనమాట ఎట్ ఏ టైం దాదాపుగా ఒక ఇరవై వేల మంది దీనిలో ధ్యానం చేసుకోవచ్చు అంటే కూర్చొని సో మెడిటేషన్ చేసే విధంగా దీన్ని నిర్మించారనమాట సో ఇది రెండు వేల నాలుగులో దీనికి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే సో రీసెంట్గా కంప్లీట్ కావడం కావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది సో మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది యూపీలో ఉన్నటువంటి వారణాసిలో ఉంది ఇది గుర్తుంచుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు ప్రముఖ ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ అంతరిక్ష మ్యూజియంను ఇటీవల హైదరాబాద్లో ప్రారంభించారు అంటున్నాడు సో ఇది తప్పు హైదరాబాద్లో కాదు ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కల్కత్తాలో సో దీన్ని మనకు ప్రారంభించడం జరిగింది ప్లేస్ తప్పు అనమాట సో ఇటీవల మనకు అంటాడు రాకేష్ శర్మ అంతరిక్ష మ్యూజియాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి డైరెక్ట్ అడగవచ్చు సో ఇది వచ్చేసి కలకత్తాలు సో వన్ ఒకటి మాత్రమే కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అయినా దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే ఇక్కడ ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మిచాంగ్ తుఫాన్కు ఆ పేరు పెట్టింది ఎవరని చెప్పేసి అంటున్నాడు సో బంగ్లాదేశా భూటానా చైనానా బయమ్మారా ఆన్సర్ అయితే మనకు ఈ మయన్మార్ అనేటువంటి దేశం దీనికి నేమ్ పెట్టడం జరిగింది సో బంగాళాఖాతంలో గుర్తుంచుకోండి ఇది ఎక్కడ వచ్చిందని చెప్పేసి అడుగుతారు సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మిచాంగ్ తుఫాన్ వల్ల మనకు ఏపీ కావచ్చు తమిళనాడులో ముఖ్యంగా చాలా ప్రాంతాలు నష్టపోవడం జరిగిందనమాట ఓకేనా సో డిసెంబర్ ఐదున ఏపీలో బాపట్లో ఉన్నటువంటి తీరం దాటి తీవ్ర తుఫాన్గా అదే అదేవిధంగా మనకు తమిళనాడులో కూడా ఈ తుఫాన్ వల్ల చాలా వర్షాలు సంభవించడం జరిగింది చాలా నష్టపోవడం జరిగింది అనమాట సో లాస్ట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్లో కనుక చూస్తే చెన్నైలో కురిసినటువంటి భారీ వర్షం కూడా భారీ వర్షాల్లో ఇది అతిపెద్ద భారీ వర్షంగా కూడా చెప్పడం జరిగింది సో ఇది మైమ్మార్ దీనికి నేను పెట్టడం జరిగింది గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రతి ఇక్కడ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో క్రింది వాటిలో సరేనే గుర్తించండి అంటున్నాడు సో ఇది మనకు సిఇసిఈసి బిల్లకు సంబంధించి ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ ఇది సో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం దాన్నే మనం ఈసీఈ అదే సారీ ఈసీఈ సారీ ఈ సీఈసీ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎక్కువ మనకి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ ఇది సో ఇక్కడ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం ఇక్కడ మనకు సిఈసి ఈసీ బిల్లు రెండు వేల ఇరవై మూడుకు ఇటీవల రాజ్యసభ ఆమోదం తెలిపింది అని చెప్పేసి అంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో రీసెంట్గా మనకు సిఈసి సో ఇదేంటి దీన్నే మనం చీఫ్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళ యొక్క పదవులకు సంబంధించిన దానిపైన ఎంపిక కమిటీలు ఏ విధంగా ఉండాలి దానిపైన ఒక అయితే ప్రవేశపెట్టారు దానికి సంబంధించి రీసెంట్గా మనకు డిసెంబర్ పన్నెండవ తారీఖున మనకు రాజ్యసభ రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఆగస్టు పదిన ఈ బిల్లు పెట్టారు సో రీసెంట్గా ఆమోదం తెలిపింది అనమాట సో ఇక్కడ ఏంటిది ఇక్కడ సీఈసి అంటే ఏంటిది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్కి నియామకం అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక సెలక్షన్ కమిటీ అనేటువంటిది రాబోతుంది అనమాట ఓకేనా ఈ సెలక్షన్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసుల మేరకే మనకు రాష్ట్రపతి వాళ్ళను నియమించబోతున్నారు సెలక్షన్ కమిటీ ఉంటుంది అండ్ సెర్చ్ కమిటీ కూడా ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ జాగ్రత్తగా గుర్తుంచుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ ఈ బిల్లు ప్రకారం ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు అంటున్నాడు ఎస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది మనకు నేరు గడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఈ కమిటీ యొక్క సిఫారసుల మేరకు మనకు రాష్ట్రపతి విల నియమిస్తారు అయితే ఈ సెలక్షన్ కమిటీలో మొత్తం ఎంతమంది ఉంటారు ఈ ముగ్గురు సభ్యులు ఉంటారు ఓకేనా ఈ ముగ్గురు సభ్యుల్లో దీనిలో మనకు ప్రధానమంత్రి సో చైర్పర్సన్గా ఉంటాడు ఓకేనా ఇతను చైర్పర్సన్గా ఉంటాడు ఓకేనా సో ఇతని యొక్క నామినేట్ చేసినటువంటి క్యాబినెట్ మంత్రి ఒక సభ్యునిగా అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మరొక సభ్యుడిగా ఉంటాడు అయితే దీనికి అంటే అంతకుముందు కోర్టు సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చిందనమాట ఆ తీర్పు ప్రకారం ఏంటంటే ఈ నియామకాలు చట్టాన్ని రూపొందించే వరకు ఈ ప్యానల్లో క్యాబినెట్ మంత్రికి బదులుగా ఉండాలని చెప్పిందంటే సిజేఐ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని చెప్పేసి చెప్పింది సో ఇప్పుడు సెలక్షన్ కమిటీ వచ్చింది కనుక ఇప్పుడు అక్కడ మనకు క్యాబినెట్ మంత్రి అయితే ఉండబోతున్నాడు అనమాట ఓకేనా ఇవి దీనికి సంబంధించి దీన్ని ఒక సవరణ చేసిన అనమాట అయితే మనకు అంతకుముందు ఎట్లా ఉండదు అంటే ఇది సెర్చ్ కమిటీ ఉండేది ఫస్ట్ సెర్చ్ కమిటీ యొక్క సిఫారసుల మేరకు రాష్ట్రపతి వీలు నియమించేది ఈ సెర్చ్ కమిటీ అంటే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో దీనికి దీనికి సెర్చ్ కమిటీకి సంబంధించి క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు కదా అతను అది నేతృత్వం వహించేది కానీ ఇప్పుడు తాజా సవరణ ప్రకారం దీనికి కూడా నేతృత్వం వహించేటువంటి వ్యక్తి మారిపోయింది అనమాట సో దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటాడు ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఈ సెర్చ్ కమిటీకి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇప్పుడు ఉండబోతున్నాడు ఓకేనా ఈ సెలక్షన్ తర్వాత ఈ సెర్చ్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు షార్ట్ లిస్ట్ అంటే వీళ్ళు ప్లస్ ఇంకొకటి ఇప్పుడు సెలక్షన్ కమిటీ ఈ కమిటీ ఈ రెండు కమిటీల యొక్క సిఫారసుల మేరకే సో దాదాపు ఈ సెర్చ్ కమిటీలో ఒక ఐదుగురు పేర్లతో కున్నటువంటి జాబితాను సిద్ధం చేస్తారనమాట సో ఈ రెండింటి యొక్క సిఫార్సుల మేరకు మనకు రాష్ట్రపతి వీళ్ళని నియమించబోతున్నారు ఇది రీసెంట్గా వచ్చినటువంటి సవరణ అది గుర్తుంచుకోండి ఇక భారత రాజ్యాంగంలో పదిహేనో భాగంలో కేంద్ర ఎన్నికల సంఘం గురించి అంటారు ఎస్ ఇది కూడా కరెక్ట్ మూడు కరెక్ట్ సో మన పదిహేనో భాగంలో మనం ఆల్రెడీ పాలిటిక్స్ చూసాం మనం పాలిటిక్స్ సంబంధించి మన ఛానల్లో ఇరవై ఏడు వీడియోస్ అప్లోడ్ చేశాను మొత్తం కంప్లీట్ పాలిటీ దీనిలో మీకు ఉంటుందండి అన్ని టాపిక్స్ దీనిలో కవర్ అయ్యే విధంగా చాలా మంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి అది వీలైతే ఈ పదిహేన భాగంలో ఉంటుంది సో ముఖ్యంగా మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ మధ్య సో వీటి గురించి మనం చదువుతాం అనమాట దాంట్లో మనకి ఈ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫైవ్లో ఈ నియామకాలకు సంబంధించి పేర్కొంటారు జనరల్గా ఓకే ఇవి దీనికి సంబంధించి సో ఇది గుర్తుంచుకోండి టోటల్గా మనకు ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కనుక కంపల్సరీ క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపి పంపినటువంటి దేశాల్లో భారత్ యొక్క స్థానం ఎంత అంటున్నాడు ఓకేనా ఇది మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది రీసెంట్గా రిపోర్ట్ కనుక ఈ వరల్డ్ బ్యాంక్ మనకి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ అన్ని ఇంపార్టెంట్ అండి ఓకేనా ఎందుకంటే అంతకుముందు కూడా ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ మీద చాలా సార్లు అయితే క్వశ్చన్స్ అడిగాడు సో దీని ప్రకారం భారత్ యొక్క స్థానం ఎంత ఫస్టా సెకండా థర్డా ఫోర్తా సో ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఇండియా అనేది అంటే ఆ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పేసి నివేదిక తెలిపింది అనమాట ఓకేనా అయితే రెండో స్థానంలో ఉన్నటువంటిది ఏంటి సెకండ్ ప్లేస్లో మనకు మెక్సికో ఉందండి ఓకేనా ఇవి కూడా గుర్తుంచుకొని మెక్సికో సెకండ్ ప్లేస్లో ఉంది ఇక థర్డ్ ప్లేస్లో చైనా అనేది మనకు థర్డ్ ప్లేస్లో ఉంది తర్వాత మనకు ఫిలిప్పైన్స్ ఇట్లా ఉండడం జరిగింది అనమాట సో ఈ దీనికి సంబంధించి అయితే భారత్కు మరి అత్యధికంగా మరి ఏ దేశం నుంచి ప్రవాసులు నిధులు పంపిస్తున్నారంటే యూఏఈ నుంచి అత్యధికంగా పంపించేటువంటి దేశాల్లో ఇది ఫస్ట్ ఉంది దాని తర్వాత ఇక్కడ నుంచే దా యూఏ నుంచి ఒక ఎయిటీన్ పర్సెంట్ వస్తున్నాయంట దాని తర్వాత మనకు యూఎస్ఏ అమెరికా నుంచి వస్తున్నాయి ఓకేనా ఇట్లా మన భారతదేశానికి ఎక్కువగా పంపిస్తున్నటువంటి దేశాల నుంచి ఈ రెండు ఇవి వచ్చేసి ఇట్లా చూసుకుంటే మనకు ఏది ఫస్ట్ ప్లేస్లో భారతదేశం ఉంది మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూసినట్లయితే ఎర్ర సముద్రం అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల ఈ క్రింది ఎవరి దాడులు జరిగాయని చెప్పేసి అంటున్నారు ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ ఈ రోజు కూడా మనం న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ హమాసా హౌతీ రెబల్సా అండ్ ఆల్ ఖైదానా అండ్ ఐఎస్ఐఎస్ ఓకేనా సో ఇక్కడ ఇటీవల ఎవరి దాడులు జరిగాయంటే మనకు ఈ హౌతి రెబల్స్ అనేటువంటి వ్యక్తుల యొక్క దాడులు అనేది జరగడం జరిగిందనమాట వీళ్లకు హమాస్ సపోర్ట్గా వీళ్ళు చేస్తున్నారు హమాస్కు సపోర్ట్గా వీళ్ళు ఈ దాడులు చేయడం జరుగుతుంది అనమాట అంటే ఎర్ర సముద్రం అరేబియా సముద్రంలో ఈ వాణిజ్య నౌకలపైన వరుసగా ఈ డ్రోన్స్ ఉంటాయి కదా వాటితోటి ఈ దాడులు జరుపుతున్నారు అనమాట సో ఈ హమాస్ అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ ముఖ్యంగా ఈ ఇరాన్కు మద్దతు ఉన్నటువంటి హౌతి రెబల్స్ వీళ్ళు ఏ దేశం వీళ్ళకి అంటే వీళ్ళకి ఈ ఇరాన్ యొక్క దేశం యొక్క మద్దతు అనేటువంటిది ఉందన్నమాట సో వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారు సో ఇజ్రాయల్కి సంబంధం ఉన్నటువంటి షిప్లపైన టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట వీరికి ఇరాన్ సపోర్టు ఉంటుందని చెప్పేసి అమెరికా కూడా రీసెంట్గా చాలా సార్లు చెప్పడం జరిగింది ఓకేనా ఇది దీనికి సంబంధించి సో రీసెంట్గా ఈ ఎర్ర సముద్రంలో ఇండియాకు సంబంధించినటువంటి ఈ ఫ్లూటో షిప్లపై కావచ్చు ఫ్లూటో అనే షిప్ అయిన సాయిబాబా షిప్ షిప్పై కూడా వరుసగా డ్రోన్ అటాక్లు అనేవి జరిగింది అనమాట అంటే ఇక్కడ దీనివల్ల ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు ఎందుకంటే ఈ దాడుల వల్ల చాలా షిప్లు షార్ట్ కట్న రావాల్సి వస్తుంది దానివల్ల మనకు ఆ సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఖర్చు అనేది పెరగడం వల్ల ఫలితంగా ఆసియా దేశాల్లో కనుక చూస్తే చమురుకు సంబంధించినటువంటి రేట్లు భారీగా పెరగడం ఛాన్స్ ఉంది ఇది మీకు ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూస్తాను ఇది చూస్తేనే అర్థమవుతుంది సో ఎట్లా అంటే సో ఇక్కడ ఒకసారి వరల్డ్ మ్యాప్ చూసినట్లయితే సో ఈ యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి వాటితో మనం బిజినెస్ చేయాలనుకుంటే యూరోప్ కంట్రీస్తో అంతా మనం బిజినెస్ చేయాలనుకుంటే సో ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అంటే సో ఇట్లా ఇక్కడ మీరు చూసినట్టుగా సో ఇది యూరోప్లో ఉన్నటువంటి మధ్యధరా సముద్రం ఉంది కదా ఈ మధ్యధరా సముద్రం మీద వెళ్ళి సో ఈ మధ్యధర సముద్రంకి నెక్స్ట్ ఇక్కడ సుయేజ్ కాలువ ఉంటుంది ఈ సుయోజ్ కాలువ మీకు వెళ్ళి సో ఈ విధంగా ఇక్కడ మనకు రెడ్ సీ ఉంటుంది కదా ఈ రెడ్ సీ మీకెళ్ళి సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనకు అరేబియా సముద్రం అదేవిధంగా హిందూ మహాసముద్రం సో ఇట్లా వస్తుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఇక్కడ వరకు మనకు ఆసియన్ దేశాలకి వీటిలా డిస్పస్ ఉంటాయి అన్నమాట ఇండియాకి సంబంధించి కాకపోతే ఇక్కడ దాడులు జరగడం వల్ల ఏమవుతుంది ఇట్లా తిరిగి వస్తున్నాయి అన్నమాట ఇట్లా మొత్తం ఈ ఆఫ్రికా చుట్టూ మొత్తం ఇట్లా తిరిగి రావడం వల్ల సో ఈ సరుకు రవాణా ఖర్చు అనేటువంటి పెరుగుతుంది సో పెరగడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్లీ ఇక్కడ మనకు ఆసియన్ కంట్రీస్లో వాటి యొక్క రేట్లు పెరిగేటువంటి ఛాన్స్ అనమాట ఈ దాడులకు భయపడి సో చాలామంది ఇవి ఈ రవాణా జర ఇట్లా రావడానికి అనమాట సో దీనివల్ల కాస్ట్ పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు రీసెంట్గా ఇవాళ కూడా ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట దిగుమతుల పరంగా భారతదేశం యొక్క ఎగుమతుల కంటే దిగుమతులు ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ తగ్గవచ్చు అని చెప్పేసి కూడా ఇటీవల ఒక నివేదిక కూడా ఇచ్చింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల ఈ క్రింది ఏ భారత పౌరుడికి పాక్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ ఏ సైఫుద్దీన్ ఆరిఫ్ అల్వియా రవిసాగర సామల వేణువ ఆన్సర్ వచ్చినట్టయితే మనకు ఈ సైఫుద్దీన్ ఓకేనా సైఫుద్దీన్ దావుది బోరా కమ్యూనిటీకి చెందినటువంటి అధిపతితను సో ఇతనికి పాక్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దాన్నే మనం నిషాన్ మన భారత రత్నతోటి ఈక్వల్ చెప్తారు ఇది నిషాన్ ఏ పాకిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పేసి అంటారు సో ఈ అవార్డు అయితనికి రావడం జరిగిందనమాట పాక్ అధ్యక్షుడు ఇప్పుడు ఆరిఫ్ అల్వి ఉన్నాడు కదా సో ఇతను ఈ పురస్కారాన్ని సైఫుద్దీన్కు అందజేయడం జరిగింది అనమాట ఇతను విద్యారంగంలో చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అతనికి అందజేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ కరాచీలో స్కూల్ ఆఫ్ లా ఏర్పాటుకి నేను ఎంతో కృషి చేసిందంట సో అందుకని ఇతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోండి మన భారత పౌరుడు అంటే ఇతను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే సో క్రింది వాటిలో సరైన గుర్తించండి అంటున్నాడు సో మిలియనియర్ ఫార్మర్ అవార్డు రెండు వేల ఇరవై మూడు పొందినటువంటి వ్యక్తి రవిసాగర్ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే సో మనకు పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి సో ఈ ఆర్ సి రవిసాగర్కు రీసెంట్గా ఈ మిలీనియర్ ఫార్మర్ అవార్డు అయితే రావడం జరిగిందనమాట సో ఇతను తెలంగాణలో వరంగల్ జిల్లాకు వాడు అంటాడు ఇది తప్పు సో ఇతను తెలంగాణలో ఏ జిల్లాకు సంబంధించిన వాడు ఇతను వనపర్తి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇది కూడా గుర్తుంచుకోండి ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీమ్ ఇది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అంటున్నాడు సో జనరల్గా మనకు ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు సో ఇది డిసెంబర్ ఫస్ట్న జరుపుతారు ఓకేనా డిసెంబర్ ఫస్ట్న ఎయిడ్స్ దినోత్సవం జరుపుతారు దీని యొక్క థీమ్ ఏది అని చెప్పేసి అంటున్నాడు సో ఆన్సర్ చూసినట్లయితే మనకు ఈ లీడ్ ద కమ్యూనిటీస్ అనేటువంటిది ఈరోజు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి ఎయిడ్స్ డే థీమ్ ఇది గుర్తుంచుకోండి ఓకేనా ఇక ఫ్రీడమ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అనేటువంటిది కనుక చూసినట్లయితే సో ఇది వచ్చేసి మనకు జస్టిస్ ఇది సారీ డిసెంబర్ పదిన మనకు మానవ హక్కుల దినం వచ్చా అది ఓకేనా గుర్తుంచుకోండి మానవ హక్కుల దినం డిసెంబర్ పది సో ఇది దీనికి సంబంధించి అన్నమాట ఓకే ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అనేటువంటి దీనికి సంబంధించి అనమాట అదేవిధంగా ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేటువంటిది కూడా రీ రీసెంట్గా మనకు ఏది యూనిసెఫ్ డే అనేది కండక్ట్ చేస్తారు డిసెంబర్ లెవెంత్న ఓకే ఈ డిసెంబర్ లెవెంత్న కండక్ట్ చేసేటువంటి యూనిసెఫ్ డేకు ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి థీమ్ ఇవన్నీ గుర్తుంచుకోండి థీమ్స్ మనకి ఎట్లయినా అడగవచ్చు మనకు ఆ డేస్ సంబంధించి అడగవచ్చు లేదా థీమ్స్ సంబంధించి అడగవచ్చు నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇది లాస్ట్ క్వశ్చన్ దీనిలో సో క్రింది వాటిలో అనేది అంటున్నాడు సో ఇక్కడ విషయం అయితే జాతీయ కాలుష్య నియంత్రణ దినం వచ్చేసి డిసెంబర్ రెండు అని చెప్పేసి అంటున్నాడు జస్ట్ ఇది కరెక్ట్గా మనకు కాలుష్య నియంత్రణ దినవత్సవాన్ని మనం డిసెంబర్ ఉంటాం అంటే ఆ రోజు భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది కదా సో అది ఏ సంవత్సరంలో జరిగిందని మీరు కింద కామెంట్ చేయండి సో దాని జ్ఞాపకార్థంగా ఇది జరుపుకుంటాం ఇంకా భారత నౌకా దినోత్సవం డిసెంబర్ మూడు అంటున్నాడు ఓకే ఇది మీకు ఇంత చెప్పాను ఇదే తప్పించాను సో భారత నౌకా దినోత్సవం ఎప్పుడు డిసెంబర్ నాలుగు ఓకేనా డిసెంబర్ నాలుగు డిసెంబర్ మూడున ఏంటంటే వికలాంగుల దినోత్సవం ఇది ఓకేనా ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వికలాంగుల దినోత్సవం ఇది ఇది నావీ డే ఓకేనా భారత నావికా దినవత్సవం ఇక విజయ్ దివాస్ డిసెంబర్ పదహారున జరుపుకుంటారు సో ఇది మనకు పంతొమ్మిది పాక్ డెబ్బై ఒకటి పాక్పై భారత్ సైన్యం సాధించినటువంటి విజయాన్ని గుర్తుగా దీన్ని జరుపుతున్నారు అండ్ ఇది కరెక్టే ఇక జాతీయ కిసాన్ దివాస్ డిసెంబర్ ఇరవై మూడు సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తు ఇంక ఇవే కాకుండా జాతీయ సుపరిపాలన దినోత్సవం కూడా మనకు వాజ్పేయి జన్మదినం అనేటువంటి డిసెంబర్ ఇరవై ఐదున సుపరిపాలన దినోత్సవం జరుపుకున్నాం అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇరవై ఆరు ఇది వచ్చేసి బీర్బాల్ దివాస్ ఓకేనా అదే రోజున మనకు బాక్సింగ్ డే కూడా నేషనల్ బాక్సింగ్ డే కూడా జరుపుకుంటారు ఈ నెలలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ మనం డిస్కస్ చేసినాం ఓకేనా ఇవి టోటల్గా మనకు డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ మన యాప్లో ఉంటుంది మీరు కావాలనుకుంటే ట్వంటీ రూపీస్ చెల్లించి ఈ పీడిఎఫ్ని అయితే మీరు పొందవచ్చు మీకు హ్యాండ్ రైటింగ్ చేతి రాసినటువంటి నోట్స్ ట్వెల్వ్ మంత్స్ పీడీఎఫ్ కూడా మన యాప్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ట్వెల్వ్ మంత్స్కి సంబంధించి జస్ట్ మనం వన్ ఫిఫ్టీ రూపీసే తీసుకోవడం జరుగుతుంది టూ ఫార్టీ రూపీస్ ఉండేటువంటి దీన్ని ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం సో అన్ని పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు కావాలనుకున్నారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నస్తే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి మ్యాటర్ మీకు యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది పీడీఎఫ్లో ఉంటుంది అది నేనే రాయడం జరుగుతుంది సో రాసి మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అని కంపల్సరీ లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ